నిరుద్యోగులపై వైసీపీ ప్రభుత్వం వ్యవహార తీరుకు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఉద్యమ కార్యచరణకు శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా కావలీ పట్టణంలో నిరుద్యోగుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో అసెంబ్లీకి వెళ్తున్న విద్యార్థులను బంగారుకొట్ల బజార్ వద్ద పోలీసులు అటకాయించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, మెగా డీఎస్పీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. నిరుద్యోగుల హక్కుల సాధనకై చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులను నిర్దాక్షిణ్యంగా బజార్లో ఈడుస్తూ పిడిగుద్దులు గుద్దుతూ పోలీసుల వ్యవహార తీరుకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విద్యార్థి నేతలను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి ఆదేశం మేరకు ఎల్లుండి జిల్లా అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తుండగా కావల్లో నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగు యువత అధ్యక్షుడు మన మురళీ గారిని, అదేవిధంగా కొండాపురం నాయకులను, తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఉదయగిరి నియోజకవర్గ నాయకులను ఇక్కడ బంగారంపూర్ సెంటర్ దగ్గర పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఏ కార్యక్రమానికి పోతున్నారు? జిల్లా అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేయాలి. విద్యార్థులను అరెస్ట్ చేసినా కూడా మా కార్యక్రమం ఆగదని చెప్పి కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము విమర్శిస్తా ఉన్నాం. మర్యాదగా 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయకుంటే జిల్లా అసెంబ్లీ కార్యక్రమాన్ని అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి ఆదేశం మేరకు ఎల్లుండి జిల్లా అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తుండగా కావల్లో నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగు యువత అధ్యక్షుడు మన మురళీ గారిని, అదేవిధంగా కొండాపురం నాయకులను, తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఉదయగిరి నియోజకవర్గ నాయకులను ఇక్కడ బంగారంపూర్ సెంటర్ దగ్గర పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఏ కార్యక్రమానికి పోతున్నారు? జిల్లా అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేయాలి. విద్యార్థులను అరెస్ట్ చేసినా కూడా మా కార్యక్రమం ఆగదని చెప్పి కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము విమర్శిస్తా ఉన్నాం. మర్యాదగా 2 లక్షల 30 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయకుంటే జిల్లా అసెంబ్లీ కార్యక్రమాన్ని ఈ నెలలో కాకపోయినా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుంది తెలియజేసుకుంటూ పోలీసులు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే శపథం చేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో విద్యార్థులందరూ ఏకమయ్యి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మీ అంతం మేము చూస్తామని చెప్పి తనను తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పోలీసుల వైఖరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.